డాక్టర్ శరత్ మాట్లాడుతున్నానండి, పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ నుంచి. మన పార్థ డెంటల్ హాస్పిటల్ చిత్తూరు బ్రాంచ్ నీలా మెడికల్స్ ఉంది, పైన సింగర్ స్ట్రీట్లో ఉంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి ఇక్కడ చూపించుకొని సొల్యూషన్ పొందొచ్చు. నేను ఇక్కడ చీఫ్ డాక్టర్ని, డాక్టర్ శరత్, సూపర్ స్పెషలిస్ట్ పార్థ డెంటల్ హాస్పిటల్. ఈరోజు మన రెగ్యులర్ లైఫ్లో మనం చూడబోయే టాపిక్, తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే, పళ్ళని, పళ్ళ ఆకృతిని, ఒంకరటింకరంగా ఉన్న పళ్ళని, ఎత్తుపళ్ళని ఎలా సరి చేసుకోవచ్చు అనేది మీకు అందరికీ తెలిసే ఒకటి. మామూలుగా మనము దాంట్లో ఏ విధమైన మనము క్లిప్స్ ద్వారా నీట్గా క్లిప్స్ వేసి దాన్ని ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తాం. కానీ చాలామందికి క్లిప్పులు వేసుకోవడం అనేది ఇష్టం ఉండదు. వాళ్ళు దాన్ని చూడడానికి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, వేసుకోవడానికి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఇలా క్లిప్పులు వేసుకోకుండా దాన్ని సరి చేసుకోవాలంటే ఏంటి సొల్యూషన్ అని ఆలోచించి తయారు చేసుకున్నది ఒక ప్రోడక్ట్. ఏమిటి అంటే క్లియర్ అలైనర్స్ అంటారు. ఏమని అంటే జస్ట్ మనకి సింపుల్ ట్రే లాగా ఉండే ఒక మెటీరియల్ని నోట్లో పెట్టి అవి మార్చుకుంటూ వారానికో రెండు వారాలకో ఒకసారి మార్చుకుంటూ పళ్ళని నీట్గా ఆకృతిలోకి తెచ్చుకోవడం అనేది క్లియర్ అలైనర్స్ పద్ధతి. సో ఈరోజు మనము ఆ క్లియర్ అలైనర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. క్లియర్ అలైనర్స్ అంటే ఏమిటి అంటే, మన పంటి పైన మన క్లిప్పులు అనేవి కూడా పెట్టుకున్నట్టు కూడా తెలియకుండా ట్రాన్స్పరెంట్ ట్రేస్ లాంటివి చేపించి మనకి హాస్పిటల్ ద్వారా మీకు ఇస్తాం. మీ అచ్చ తీసుకొని ప్రతి పేషెంట్కి కస్టమైజ్డ్గా ఒక పేషెంట్ ఉన్నట్టు ఒక పేషెంట్ కండిషన్ కాబట్టి ప్రతి పేషెంట్కి 3D డిజైన్లో తయారు చేయించి మోడల్స్ని అనలైజ్ చేసి 3D అనలైజ్ చేసి క్లియర్ అలైనర్స్ అంటే ఏమి కనిపించకుండా ట్రాన్స్పరెంట్గా ఉండే ట్రేస్, కొన్ని ఆకృతిలోనే ఉండే ట్రేస్ని తయారు చేయించి దాన్ని నోట్లో పెట్టుకొని పీరియాడిక్గా నెల కానీ 15 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. అలా ట్రేస్ని మార్చుకుంటూ ఉంటే మీ పళ్ళు అనేది ఏ ప్రాబ్లంలో ఉన్నా కరెక్ట్ అలైన్మెంట్ అనేది వస్తాయి. ఇవి మెయిన్గా ఉగ్గర పళ్ళు, గ్యాపులు ఉన్నా, ఎత్తుపళ్ళు ఉన్నా, లేదంటే నార్మల్గా ఉన్న పళ్ళు. చాలామంది పుట్టలు పుట్టుకుతున్న పిల్లలకి పళ్ళు అనేది ఆకృతి లేకుండా చాలా నేరోగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏ సమస్య ఉన్నా కానీ ఈ క్లియర్ అలైనర్స్ పద్ధతిలో వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. సో మీ ఫస్ట్ ఆ క్లియర్ అలైనర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ఈ ఫోటోలో చూసినట్టయితే ఇక్కడ ఇలా చిన్న ట్రే వంటిది మీకు ఇస్తాం. ఒక చిన్న ట్రే లాంటి దాంతో మీరు నీట్గా దాన్ని నోట్లో పెట్టుకుంటారు. ఈ విధంగా వస్తుంది అన్నమాట, చిన్న ట్రే లాంటి ఇలాంటి ట్రే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ ట్రే. సో ఈ ట్రేలు ఎలా తయారవుతాయి అంటే, మనము ఈ విధంగా కంప్యూటర్లో అనలైజ్ చేసి ట్రేస్ని తయారు చేస్తాం. ఫస్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మీరు వచ్చి హాస్పిటల్కి వచ్చి నాకు ఎస్ నాకు ఈ ప్రొసీజర్ కావాలి, నేను చేయించుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మీకు ఒక డిజిటల్ ఇంప్రెషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ డిజిటల్ ఇంప్రెషన్ అనేది కంప్యూటర్ సహాయంతో నోట్లో డిజిటల్ స్కానర్స్ ద్వారా ఒక నోటి స్కాన్ తీసుకుంటాం, దాన్ని డిజిటల్ ఇంప్రెషన్ అంటారు. ఆ డిజిటల్ ఇంప్రెషన్ని కంప్యూటర్లో పెట్టి అనలైజ్ చేసి ఇమ్మీడియట్గా మీకు మీ ట్రీట్మెంట్ ప్రొసీజరు అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది. మీకు దాంట్లో 2-3 ఆప్షన్స్ ఇస్తాం. పళ్ళు తీసుకేస్తే ఇలా ఉంటుంది, తీయకుండా చేస్తే ఇలా ఉంటుంది, ఇన్ని డ్రెస్తో చేస్తే ఇలా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ డ్రెస్తో చేస్తే ఇలా ఉంటుంది అని 3-4 ఆప్షన్స్ ఇచ్చి మీరు దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ట్రేస్ అనేది చెప్పించడం జరుగుతుంది. సో ఇలాంటి చిన్న ట్రేస్ అట్లా నోట్లో జస్ట్ స్నాపింగ్ చేసుకొని ఆ ట్రేస్ని పెట్టుకుంటే సింపుల్గా మీ రోజువారీ పద్ధతిలో మీరు డైలీ చేసుకున్న పనులన్నీ చేసుకుంటూ చేసుకోవచ్చు. దీంట్లో ఒక్కో మేజర్ అడ్వాంటేజ్ ఏమి అంటే, ఇది రిమూవ్ అవుతుంది. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంది, తీసేయాలి అనుకుంటే ఇమీడియట్గా తీసేయచ్చు. రోజుకి ఇన్ని గంటలు పెట్టుకోవాలని ఉంటుంది, అన్ని గంటలు పెట్టుకుంటే సరిపోతుంది. అదే మనం ఫిక్స్డ్గా వేసుకునే క్లిప్పుల్లో అయితే ఒకసారి పెట్టేసామంటే దాన్ని 1.5 సంవత్సరం తర్వాత మాత్రమే దాన్ని తీయాలి. సో ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా నీట్గా ఇంత క్లియర్ అలైనర్స్ అంటే తీసి పెట్టుకుని రిమూవబుల్ ట్రేస్ లాంటివి పెట్టుకొని పళ్ళని నీట్గా సెట్ చేసుకోవడం అనేది ఇప్పుడు మనకి అవైలబిలిటీలోకి వచ్చింది.
ఇండియాలో ఇప్పుడే డెవలప్ అవుతుంది. సో మన వార్తాంట్లో ఇమీడియట్గా దీన్ని మనం ఇన్ చేసుకున్నాం. ఇమీడియట్గా దీన్ని మనము మా డాక్టర్స్ని అపాయింట్ చేసుకొని ఇది చేపిస్తాను. వార్తాంట్లో మాత్రమే దాదాపు 1000 కేసెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ని అవైలబిలిటీలో పెట్టుకొని వాళ్ళ సహాయంతో వాళ్ళ గైడెన్స్తో ఈ ట్రీట్మెంట్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్గా పెట్టి దీన్ని చేయిస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్లో ఎలాంటి డౌట్స్ ఏమున్నదని మీరు వచ్చి చూడవచ్చు. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి ఈ క్లియర్ అయినస్ పద్ధతి అంటే, ఫస్ట్ మీకు కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. క్లిప్పులు ఫిక్స్గా ఉండవు తీసేయచ్చు. ఇప్పుడు అలాంటప్పుడు తీసేయచ్చు. ఏదైనా ఒక ఫంక్షన్ పెడుతున్నారో లేదంటే ఏదైనా ఒక బయటకు వెళ్తున్నారో అన్నం తినేటప్పుడు అంత తీసేసి దాన్ని పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైతే వేసుకోవాలనిపిస్తుందో వేసుకోవచ్చు. మీకు ఓన్లీ నైట్లో వేసుకొని నిద్రపోవాలనుకున్నప్పుడు నైట్లో మాత్రమే వేసుకోకుండా పడుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకొని ట్రీట్మెంట్ని కొనసాగించుకోవచ్చు. సో పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ అనేది చాలా హైగా ఉంటుంది. సెకండ్, పళ్ళ మీద క్లిప్పులు ఉన్నాయి అని ఎవరో మూడో వ్యక్తి చెప్పి మూడో వ్యక్తి మీరుగా చెప్పే తప్ప వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ ట్రే లాగా మీ పళ్ళ పైన గుండిపోతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. థర్డ్ ఏమిటి అంటే, ఒకసారి మీరు వచ్చి హాస్పిటల్లో సంప్రదించిన తర్వాత మీ డిజిటల్ స్కాన్ తీసుకున్న తర్వాత వెంటనే మీ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాన్ని మీకు ఇప్పుడే కంప్యూటర్లో చూపించడం జరుగుతుంది. అదే రిజల్ట్ మీ ఫైనల్ రిజల్ట్ మ్యాచ్ అంత అక్యురేట్గా 100% మ్యాచ్ అయ్యే విధంగా ఈ ప్రొసీజర్ని చేసుకోవచ్చు. ఓకే, మధ్యలో ఏదైనా ట్రేస్ విరిగిపోయినా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ హాస్పిటల్ తరపు నుంచి ప్లస్ మీ ఇచ్చే క్లియర్ అనే కంపెనీ తరపు నుంచి మీకు రీప్లేస్మెంట్ అనేది 100% జరుగుతుంది. మీకు సేమ్ కాస్ట్. సో ఈ పద్ధతి ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడే వరల్డ్లో బాగా డెవలప్ అవుతుంది. మన ఇండియాలో ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయింది. సో పార్థ డెంటల్లో మనం విగరస్గా ఇప్పుడు దీన్ని చేస్తున్నాము. పేషెంట్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా జస్ట్ వచ్చి ఒకసారి సంప్రదించి మీ డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత నచ్చితే ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా చాలా చాలా కంఫర్ట్తో మీ వంకర పళ్ళు, గ్యాప్లు ఉన్న పళ్ళు, ఎత్తు పళ్ళు, మీరు ఏ పట్టికి సంబంధించిన ఆకృతికి సంబంధించిన సమస్యలైనా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ ప్రాసెస్ని వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మీరు బెనిఫిట్ పొందుతారని అనుకుంటున్నాను. ఇంకా ముందు మంచి వీడియోస్తో మంచి ఫేస్బుక్ అవేర్నెస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.